అయ్యో అమ్మా, ఎందుకే గిట్లా చేస్తున్నావు? నేను వచ్చేసరికి నిన్ను అన్నం తినమని చెప్పినా కదా, ఎందుకు తినలేదు? నువ్వు గిట్లా తినలేదనుకో, నేను కూడా తినా, పని కూడా చెయ్యా. ఇగో తిను. అమ్మో, వీడు మా అన్న చెప్పిన దొంగని ఎట్లన్నా తప్పించుకోవాలి. నేనేమో మూవీ పొలం ఎక్కనే ఉంది కదా, మచ్చుందో లేదో మెల్లగా చూడాలి. ఓ బుజ్జి, అడాగు. ఏంది న్యాయం పడతానో మన్న చెప్తా. మీ అన్నకు తర్వాత చెప్పచ్చు, కానీ మొదలైతే చూపెట్టు. బుజ్జమ్మ, బండ కట్టుకుని ఇక్కడ 5 రౌండ్లు వేయరా, చూస్తా నీ మొదలు. చీకట్ల నా ప్రేమ కోసం గుమిలిపోతున్న నా బుజ్జమ్మ మీద ఒట్టేసి చెప్తానా పటేలా? నా బుజ్జమ్మ కోసం ఈ బండను కాదు గా కొండనైనా కట్టుకుంటా. సుభాష్ రామౌళి, నువ్వు గిట్లా గెలిస్తే నీ బుజ్జమ్మ నుంచి నేనే లగ్గం చేపిస్తా. చెప్పుతుంది కాదురా,
నీకు నేను నాకు నువ్వు తప్ప మనకేమో తొత్తి కాదు లేదా చెడు లేదా కలిసి బయట కలిసి ఉంటుందో నీ ప్రేమ పవిత్రమైనది కాబట్టి నువ్వు గెలిచిన రా మగిలి గెలిచిన నీకేం కాదు రా మగిలి పటేలా వాడు అంద ప్రకారం గెలిచిండు వాడి ప్రేమ నిజమైనది వాళ్ళిద్దరికి పెళ్లి అయ్యేది మగిలి గెలిచినవరా మగిలి నువ్వు గెలిచినవరా మగిలి బిడ్డా మొగిలి బాంచను లే బిడ్డ నాకు రాగలవుతుంది మొగిలి లే అయ్యా ఇగో అమ్మ నచ్చిన చూడు లే బాంచను లే దండం పెడతా లే అయ్యా మొగిలి ఓ అయ్యా మొగిలి అమ్మా అమ్మా లే బిడ్డ నాకు రాగలవుతుంది అమ్మా లే అయ్యా ఇగో అమ్మ నచ్చిన అమ్మా 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 లే అమ్మా నీకు ఆకలి అవుతుందన్నావు కదమ్మా
నచ్చిందమ్మా, నీకు అందరం నెచ్చాలి కదా అమ్మా. అమ్మలే తండ్రి, అమ్మా అమ్మలే అరే వాళ్ళమ్మ చచ్చిపోయినా కూడా వాడు ఇంకా వాళ్ళమ్మనే ప్రేమిస్తుందా? అటువంటి వాడి ప్రేమని చెల్లె పొందాలంటే ఏదో చెలుమల పుణ్యం చేసి ఉండాలరా. వీడు చాలా గొప్పరా, గొప్పడు. ఇలాంటి వాడిని చెల్లెకు భర్తగా రావాలంటే నువ్వు 10 జన్మలు తపస్సు చేసినా తీసుకురాలేవురా, తీసుకురాలేవు. వీడు గొప్పరా. అమ్మా, నేను నిన్నెంత ప్రేమించినా నా బుజ్జమ్మను కూడా అంతే ప్రేమించినా అమ్మా. నా బుజ్జమ్మ నా కోసం వచ్చింది అమ్మా, నీ కోడలు నా కోసం వచ్చిందమ్మా. నీ కోడలను తీసుకురావడానికి పోతున్నామ్మా. అమ్మా నువ్వు అన్నా, నేను నీ కోడలు తీసుకొని అమ్మా. అమ్మా అమ్మా ఏ మొగిలి, ఎన్ని రోజులు ఇక్కడికి వెళ్ళావురా? పిచ్చి దానిలా చీకటి గదిలో నీకోసం ఎదురు చూస్తున్నాను. నన్ను మర్చిపోయావా? రే చిన్నాడు ప్రేమ బతకాలి రా, ఆ మోరి గడ బంగారం పదంపండి. అరే సంపతి, నా ప్రేమ కోసం గింత దండలాడుతున్నావు కదా, మరి నీ ప్రేమ ఏడదాకా వచ్చిందిరా? ఏ నా ప్రేమ ఏముంది తీరా, అసలు అది పిచ్చిదు నేను పిచ్చున్నో నాకే అర్థమైతలేదు. అంటే మీది పిచ్చి ప్రేమ అన్నట్టు? అది కాదురా, ఒక్క పెప్సీ కొనియలేదని నావి తలిగిపోయింది. అసలు ఎటు పోయిందో, ఏడుంటుందో, ఏం తింటుందో ఇప్పటి వరకు జాడలేదు పత్తలేదురా. 10 రూపాయల పెప్సీ కోసం అలిగిపోయిందని అంటే అది నిజంగా పిచ్చిదేరు. అయ్యో, అన్ని నీలక పిట్టగుడు ప్రేమలు దొరకద్దారా మాకు? అయితే కానీ ఒకవేళ ఆ బుజ్జి మళ్ళొస్తే ఏమని చెప్పి బుద్ధిరకిస్తావురా? ఏం చెప్పినా ఇంత బుద్ధిరకిచ్చినా వేస్టే. ఎందుకురా? కొద్దిగా చెవులు ఇన్ రావురా.